తూర్పు గోదావరి జిల్లా 2021 వార్షిక నేర గణాంకాలను ఎస్పీ ఎం రవీంద్రనాథ్ వెల్లడించారు. 2021 లో ఎన్నో ఒడిదుడుకుల మధ్య పోలీసులు తమ విధులను నిర్వర్తించారన్నారు. గత ఏడాదితో పోల్చితే జిల్లాలో క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణా, నాటుచారా తయారీ ఉక్కుపాదంతో అణచివేశామని రవీంద్రనాథ్ తెలిపారు. స్పందన కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలకు సైతం చేరువయ్యామన్నారు. నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వారంలో రెండు రోజుల పాటు వాహనదారులకు అవగాహన కల్పించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించామన్నారు ఎస్పీ రవీంద్రనాథ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని నందిగామ మండలం చేగూరు గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని అగ్రికల్చర్ భూములకు లేఅవుట్లు చేసి ప్లాట్లు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. ఎకరా 20 గుంటల భూమిపై రైతు బంధు ఇస్తున్నారని అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా కోరితే తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు అంటున్నారు. గ్రామ పంచాయతీ రికార్డులను తొలగిస్తే రెవెన్యూ రికార్డు పహానే, ఆర్ఓఆర్ రికార్డులను భూమి ఎలా ఉంది అని అంటున్నారు. గ్రామస్తులు అయితే రెవెన్యూ రికార్డు అని గ్రామ పంచాయతీ కానీ అలాగే ఉంచడంతో రైతు బంధు ప్రారంభం అయినప్పటి నుంచి నేటికి వస్తూనే ఉందని చేగూరు గ్రామానికి చెందిన కుమార్ తెలిపారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ సమావేశంలో రసభాస జరిగింది. సమావేశంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల నందిగామలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూలగొట్టడంపై అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం సాగింది. అక్రమ కట్టడాలు కొడితే కూల్చివేతలు సాధ్యమని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు చెప్పారు. దీనిపై అభ్యంతరం తెలిపిన టీడీపీ కౌన్సిలర్లు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య మాటల తూటాలు పేలాయి. తన హత్యకు రెక్కి నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధా ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు. రాధాపై జరిగిన రెక్కి విషయంలో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత వహించారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. బెదిరింపులు గూండారాజు పరంపరలో భాగంగా రాధాను లక్ష్యం చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు ఆటవిక పాలనకు తలపిస్తున్నాయని ఆక్షేపించారు. హింసాత్మక సంఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడంతో వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్లోని బీజేపీ ఆధ్వర్యంలో బస్టాప్ వద్ద వైన్స్ ఏర్పాటు చేయవద్దని నిరసన కార్యక్రమం చేపట్టారు. బస్టాప్ వద్ద వైన్స్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు, మహిళలు భయాందోళనకు గురి అవుతున్నారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఇక్కడి నుంచి మరొక చోటకు వైన్స్ను మార్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా తాను ముందుంటానని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. టీడీపీ వెబ్సైట్లపై తప్పుడు ప్రచారం చేసినకే ఓ పత్రికపై కేసు వేశారని అన్నారు. అసత్య ప్రచార వార్తలు రాసిన ఆ దినపత్రిక క్షమాపణ చెప్పి 100 కోట్ల జరిమానా కట్టాలని డిమాండ్ చేశారు. తాను హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నానని తెలిపారు. తమిళనాడులో కరుణానిధితో పాటు అన్నాడీఎంకే పార్టీల పాలన దరిద్రంగా సాగిందని, స్టాలిన్ పాలన ఇంకా చూడాలనేది అన్నారు సుబ్రహ్మణ్య స్వామి.